రాష్ట్రంలో జరుగుతున్న దళితుల దాడులపై తూర్పు గోదావరి జిల్లా తుని ఏఎంఐ సభ్యులు తీవ్రంగా ఖండించారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో అంబేద్కర్ ఇండియా మిషన్ జిల్లా కోకర్నర్ కొల్లాపతుల దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో వేరుపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను అమానుషమని, దళితులను చిన్నచూపు చూడరాదని, దళితులపై దాడి చేసిన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితుల పై జరుగుతున్నటువంటి హత్య ప్రయత్నాలు వెంటనే శిక్షించాలి. రాష్ట్రంలో ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏ విధంగా అయితే దళితులపై దాడులు జరిగాయో అది దృష్టిలో పెట్టుకునే ఈరోజు ప్రభుత్వం మీకు ఒక దళితుల 80% మంది ఓట్లు వేసి మీకు రాజ్యాధికారం అప్పచెప్పారు. అయితే ఈరోజు పరిశీలన చూస్తున్నట్లయితే గత ప్రభుత్వం ఏ రకంగా అయితే దళితులను టార్గెట్ చేసిందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా దళితుల మీద టార్గెట్ అవుతుంటే కనీసం దాని యొక్క స్పందన లేదని మేము బాధపడుతున్నాం. ఎందుకంటే 2010-20 వరకు 19 మీకు అధికారం వచ్చే వరకు కూడా నాతో సహా రాష్ట్రంలో ఉన్న దళితులు ఎవరైతే ఉన్నారో, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో మీ అందరూ కలిసి పనిచేసాం. ఈరోజు అధికారం వచ్చిన తర్వాత మరి మమ్మల్ని మీరు విస్మరించడం చాలా బాధాకరంగా ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, అయ్యా మీరు పాదయాత్రలో నేను 10 మందిని మామ అని పిలిస్తే 9 మంది దళితులు ఉన్నారని చెప్పారు. ఒక్కసారి గుర్తుచేస్తున్నాం, మీరు ఇచ్చిన వాయిస్ అది, ఈ 9 మంది దళితుల పరిస్థితి ఏంటి అంటే మీరు ఓట్ల కోసమే 9 మంది దళితులు ఉన్నారని చెప్పారా, లేదంటే దళితుల భవిష్యత్తు ఏమైనా మార్చాలని చెప్పారా అని మాకు క్లారిటీ కావాల్సిన అవసరం ఉంది ఇవాళ. ఎందుకంటే మీ ప్రభుత్వం వచ్చి 6 నెలల దగ్గర అవుతుంది, మరి దళితుల స్థితిగతులు ఏంటి, ఒక సర్వే చేయండి. ఓట్ల కోసం సర్వే కాదు, 73 సంవత్సరాలు జరుగుతున్నటువంటి స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళితుల స్థితిగతుల మీద సర్వే చేయమని అడుగుతున్నాం. చేస్తూ అంబేద్కర్ ఇండియన్ మిషన్ ఏదైతే డిమాండ్ చేస్తుందో దయచేసి ఆ ప్రత్యేక పంచాయతీ, ఆ ప్రత్యేక పంచాయతీ అనేది పంచాయతీరాజ్ చట్ట ప్రకారంగా ఉన్నటువంటి నిబంధనలు తీసుకుని మా పంచాయతీ మాకు ఇస్తే మాకు రాజ్యాధికారం వస్తుంది. ఇలాంటి దాడులు అరికట్టడానికి మీరు ఒక భరోసా ఇచ్చిన నాయకుడు అవుతారని మేము నిర్ణయించుకుంటూ రాబోయే రోజుల్లో నా పేరు జల్లి చిన్నబాబు, నేను అంబేద్కర్ ఇండియన్ మిషన్ తులసీ నృసింహారావు స్థాపించినటువంటి సంఘంలో కాకినాడ పార్లమెంటరీ కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అవుతున్నా, రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరిగి 70 సంవత్సరాలు అవుతున్నా, నేటికి ఈ యొక్క మనుధర్మ సంబంధమైనటువంటి సమాజంలో దళితుల పైన దాడులు, వివక్షతలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. సోదరులారా, ఆంధ్ర రాష్ట్రంలో మనం చూసినట్లయితే కారంచేడు సంఘటన నుంచి సుందూరు కానీ, ఏరుకొండ కానీ, బదిరికొప్పం కానీ, అదేవిధంగా మన జరిగినటువంటి ఆ యొక్క సంఘటన మనం చూసుకుంటే, చీరాల్లో జరిగినటువంటి సంఘటన మనం చూసుకుంటే, కేవలం దళితులపైన ఈ రకమైనటువంటి దాడులు జరగడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ ఇటువంటి దాడులు అనేవి కేవలం ఈ యొక్క రాష్ట్రంలో ఆర్థికంగా, రాజకీయంగా వెనకబడినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరగడం మేమైతే చాలా మేము బాధ తగ్గిన విషయం. ముఖ్యంగా మనకి తూర్పుగోదావరి జిల్లాలో మనం చూసినట్లయితే యొక్క మనకి ఒక 17 సంవత్సరాల నిన్నటువంటి ఒక మైనర్ బాలిక పైన, ఒక దళిత మైనర్ బాలిక పైన ఈ యొక్క మత్తు పదార్థాలు ఇచ్చి సామూహికమైనటువంటి లైంగికమైనటువంటి దాడికి పాటుపడడం, మరి ఒక మృగమైనటువంటి సమాజంలో ఉంటున్నామా, మానవీయ సమాజంలో ఉంటున్నామా అనేటువంటి ప్రశ్నార్థకంగా మారింది సోదరులారా. అదేవిధంగా ఒక సోదరుడు
ఈ భారత రాజ్యాంగ ప్రకారంగా స్వేచ్ఛగా జీవించేటువంటి హక్కు బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిస్తే ఈ హక్కులను కూడా ఈ రోజు కాలరాస్తున్నటువంటి పాలక వ్యవస్థ అవ్వచ్చు లేకపోతే అగ్రవర్ణ సమాజం అవ్వచ్చు ఒక సోదరుణ్ణి పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి శిరోమండనం చేయడం అనేది ఇది చాలా మానవమైనటువంటి హక్కులకి చాలా వ్యతిరేకమని మేము ఈ యొక్క విషయాన్ని మేము ఖండిస్తున్నాం అలాగే చేరాల నా పేరు మల్లబద్దులు దిలీప్ కుమార్ నేను తూర్పుగోదావరి జిల్లా అంబేద్కర్ నిర్మిషన్ కన్వీనర్గా పనిచేస్తున్నాను రాష్ట్రంలో జరిగిన దాడుల మీద నిరసనగా ఈరోజు స్థానిక వీరవరపేట నుంచి మల్లాపురం సెంటర్ మీదుగా ఎంఆర్ ఆఫీస్కి వచ్చి జరిగిన దాడుల మీద ఏదైతే రాజమండ్రి దగ్గర సీతానగర్లో కేసుగా మరి